హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ ఫ్లేవర్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే అందరికీ ఎంతో ఇష్టమైన నోరూరించే చికెన్ బిర్యానీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీలో నేను ఎలాంటి పెరుగు యూజ్ చేయకుండా బిర్యానీ చేశాను. దీన్ని తప్పకుండా ట్రై చేయాలి. ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా చికెన్ని బాగా శుభ్రపరచుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే చికెన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి ఈ మసాలా అంతా చికెన్కి కోట్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా చికెన్ని కోట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసి మరలా కలుపుకోవాలి. నూనె వేయడం వల్ల మన వేసుకున్న మసాలా చికెన్కి బాగా పడుతుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 1-30 నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ రెడీ చేసుకోవడం కోసం ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల దాకా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోంచి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 8 నుంచి 9 హోల్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి బయటికి తుల్లుతుంది కాబట్టి మూత పెట్టి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. చూసినట్లయితే కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 2 గుప్పిళ్ళలో ఫ్రెష్ పుదీనా ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పుదీనాని నూనెలో ఫ్రై చేయడం వల్ల ఎంతో మంచి అరోమా వస్తుంది. లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా పొడవుగా తరిగిన 3 పెద్ద ఉల్లిపాయల తరుగుని వేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని బాగా అంటే ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా మగ్గిపోయాయో. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరలా కలుపుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే మాడిపోకుండా, అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 4 టమాటోల తరుగుని వేసుకోవాలి. దీనికోసం నేను పెద్ద సైజు టమాటోలని వాడాను. ఎక్కువ టమాటోలు వేసుకోవడం వల్ల ఎక్కువ గ్రేవీ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానికి తగినట్లుగానే పచ్చిమిర్చి కానీ కారం కానీ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని టమాటోలను మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటోలు మెత్తబడ్డాయో లేదో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ టమాటో ముక్కలు పూర్తిగా మెత్తబడి నలిగేంత వరకు కుక్ చేసుకోవాలి. దీనికి సమయం ఎక్కువ పట్టినా కానీ ఈ విధంగా మగ్గితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మరలా కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. గ్రేవీ అంతా బాగా కలిసే విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని లేదా రుచికి సరిపడా సాల్ట్ని వేసి మరలా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్ కంటెంట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1-5 నిమిషాల పాటు మీడియం నుంచి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మరలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గుప్పెడు దాకా కొత్తిమీర వేసి మరలా కింద నుంచి పైకి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసి మరలా కలుపుకోవాలి. ఈ చికెన్ బిర్యానీ చేసుకోవడం కోసం మెయిన్గా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రేవీ టేస్టీగా ఉండడం. దానికోసం పర్ఫెక్ట్గా ఉల్లిపాయలను కానీ టొమాటోలను కానీ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతి కూడా వేసి మరలా కలుపుకోవాలి. మిగతా ప్రాసెస్ అంతా ఎలక్ట్రిక్ కుక్కర్లో చేస్తున్నాను. ప్రిపేర్ చేసుకున్న చికెన్ గ్రేవీని ఈ ఎలక్ట్రిక్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీరు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని
సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే సాల్ట్ని వేసుకోవాలి. ముందుగా నేను 5 కప్పుల రైస్ని తీసుకుని శుభ్రపరిచి నానబెట్టి పెట్టుకున్నాను. దీనికోసం నేను 10 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని ఎలక్ట్రిక్ కుక్కర్లోకి వేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. దీనికోసం నార్మల్ రైస్ని కానీ బాస్మతి రైస్ని కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 గుప్పెడు పుదీనా, కొత్తిమీర కలిపి యాడ్ చేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా పైనుంచి వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. రైస్ని ఫ్రీక్వెంట్గా మిక్స్ చేయకూడదు. మధ్యలో ఒకసారి మాత్రం మూత తీసి చూసినట్లయితే పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు ఒకసారి కింద నుంచి పైకి ఒక్కసారి మాత్రమే కలుపుకోవాలి. చూడటానికి భలే కలర్ఫుల్గా ఉంది కదండి. ఇప్పుడు మూత పెట్టి మరలా కుక్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ కుక్కర్లో కుక్ చేసుకున్నాం కాబట్టి రైస్ పర్ఫెక్ట్గా పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇదే రెసిపీని ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. అబ్బా, మూత తీయగానే భలే స్మెల్ వచ్చేస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ బిర్యానీని డిష్ అవుట్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బిర్యానీలోకి ఎలాంటి కర్రీ అవసరం లేదు. ఇది రైతాతో చాలా బాగుంటుంది. గ్రేవీ కనుక పర్ఫెక్ట్గా కుక్ అయితే బిర్యానీ టేస్ట్ అమోఘం అండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయాలి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.